బంగారు తెలంగాణలో రైతులకు బతికే లేదు తెలంగా రైతు రుణమాఫీ ఎగ్గొట్టిన ముఖ్యమంత్రి మనకొద్దు పోడు భూములకు పట్టాలు ఇవ్వకపోగా హరితారం పేరుతో లాక్కుంటున్నారు కేసీఆర్ సర్కార్పై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసింది కల్వర్టులో పడి బస్సు దగ్గం గోవా నుంచి తిరిగి వస్తుండగా కలబురిగిలో ప్రమాదం ఎనిమిది మంది హైదరాబాద్ వాసుల సజీవ దహనం బాధితులకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం మృతులంతా కుటుంబాల మృతుల కుటుంబాలకు మూడు లక్షలు గాయపడిన వారికి యాభై వేలు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇక సుందర్ పై కేసు నమోదు సౌత్ కొరియాలో సియూసిఎస్ కంప్లైంట్ దేశీయ యాప్పై గూగుల్ భారం మోపుతుందనే అభియోగం దేశ టెలికమ్యూనికేషన్ చట్టాన్ని గూగుల్ ఉల్లంఘిస్తుందనే ఆరోపణ భారీగా కమిషన్లు చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి ఫిర్యాదట గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్ పై సౌత్ కొరియాలో కేసు నమోదైందట అయితే ఏమైతుంది ఇక ఆర్ ఎఫెక్టు అల్లూరి తెలంగాణ అల్లూరి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రామ్జీ గోండు కొమరం భీమ్ తో కలిసి నిజాంపై పోరాటం చేసిండు తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో అమిత్ షా స్పీచ్ పై ట్రోలింగ్ వాట్సాప్ యూనివర్సిటీ ఎఫెక్ట్ అంటూ కేటీఆర్ సెటర్లు ఇక్కడ అల్లూరి సీతారామరాజుకు తెలంగాణకు అసలు సంబంధం లేదు ఆయన మనం ద్వారా ఆయన ఆయన పోరాటం అక్కడ వెలగట్టలేని పోరాటం అక్కడ చేసిండు కానీ తెలంగాణ సాయుధ పోరాటానికి అల్లూరి సీతారామరాజుకు సంబంధం లేదు బ్రిటిష్ అక్కడ రైట్ ఇక్కడనే మనం నిజాంలతో